1/7/2021 నుంచి 31/7/2021 ఈ మాసాంతం కూడా మన ద్వాదశ రాశులకి గ్రహాలను అనుసరించి ఏ విధమైన ఒడిదుడుకులు ఉంటాయి, వాటిని ఏ విధంగా సవరించుకోవాలి, దానికి తగు పరిహార పరిష్కార మార్గములు మనకు అందించడం కోసం ప్రస్తుతం వంత ఉన్నారు మన గురువుగారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. నమస్కారం గురువుగారు. ఓం గ్రహదేవాయ నమః. సర్వకాల సర్వావస్థ సర్వ సమయములో కూడాను సర్వ నా వసుదైక కుటుంబమైనటువంటి నా ఆత్మ బంధువులైన సర్వ భక్త కోటి కూడాను వారి యొక్క నిత్య జీవన మార్గములో సంపూర్ణంగా కూడా వారి జీవితం ఆనందమయంగా ఉండాలి, వారి యొక్క కార్యములన్నీ కూడాను సంపూర్ణ స్థితిని వారికి ఏదైతే వాళ్ళు మంచి మార్గంలో నడుస్తూ మంచి విధానాలను అవలంబిస్తూ వాళ్ళు ధర్మ నిరతిగా ధర్మ భద్రతగా వారికి సరిపోయేటువంటి యోచన ఆలోచనతోటి పరిభక్తంతో ఏదైతే వాళ్ళు ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, విద్య కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, సంతానం కానివ్వండి, సమృద్ధిగా కూడా దాంట్లో మంచి అయ్యేదానికి కానివ్వండి, వివాహములో సరైన టైంలో సరిగా నిర్ణయం తీసుకొని ఆ సమయంలో వివాహం జరగడానికి కానివ్వండి, వివాహాంతరం భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్య జీవితం గడిపే దాంట్లో కానివ్వండి, వారి జీవితం సుఖమయం అవ్వాలని ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తాం, ప్రతి ఒక్కరం కూడా యోచిస్తాం, ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నిస్తాం, ప్రతి ఒక్కరం కూడాను దాని అనుసరించే మనం అన్నీ కూడాను ఆనందంగా ఉండాలనే నిరంతర ప్రక్రియ ఉదయించి రాత్రి వరకు కూడా అలా మనం పుట్టినప్పటి నుంచి గిట్టున్నటు వరకు కూడా మన యొక్క జీవితం మనం ఊహ తెలిసినప్పటి నుంచి మళ్ళా మనం మరణాంతరం అంటే 100 సంవత్సరాల అనంతరం వరకు కూడాను ఇదే ఆలోచిస్తాం, కుటుంబాభివృద్ధి కోసం, స్నేహితాభివృద్ధి కోసం, బంధుమిత్రుల అభివృద్ధి కోసం, అలాగే కూడాను మనకున్నటువంటి దేశాభివృద్ధి కోసం ఎవరి యొక్క విధానంలో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పంధాలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన వృత్తిపరంగా జీవితాన్ని గడపాలని యోచిస్తాం, ఆలోచిస్తాం, చేస్తూ ఉంటాం. ఇందులో 100 మందిలో 30 మంది సక్సెస్ అయితే 70 మంది కొంచెం మానసికంగా అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమా అవాస్తవమా ఒక్క తరవ మీకు మీరే మనసుకు తెచ్చుకోండి. ఏదైనా ప్రాక్టికల్గా ఉండాలి, ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచించాలి, ఏదైనా ప్రాక్టికల్గానే మనము చదువు చూడాలి. ఇప్పుడు నేను చెప్పేటువంటి మాటలు ప్రతి ఒక్కరం కూడాను అది మీరు నేను లే 20 నక్షత్రములు 12 రాసులు అందరూ కూడాను ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సర్వజనులు కూడాను ఇదే ఆలోచిస్తారు. ఇది ఆలోచించడం కూడా వాస్తవమే, దీంట్లో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది మనల్ని మించిన కోరికను మనం కోరుకోవటం వల్లనే మనకు ఇబ్బందులు వస్తాయి, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అని కోరిక లేకుండా బతకమంటారా గురుగారు అని భావించవాకండి. ఆశయంతో పనిచేయండి. ఆశయం ఆత్మవిశ్వాసం ఈ రెండు ఉంటే గెలుపు మీదే అవుతుంది. మీరు మెట్టుకు మెట్టుకు ఎక్కాలి, ఎక్కి తీరాలి, ఎంతైనా సాధించాలి, శోధించాలి. మీరు ఏ ధ్యేయం పెట్టుకుంటే దాంట్లో మీరు పరిపూర్ణత చెందాలి. అది విద్యా విషయంలో గొప్ప ఉన్నతమైనటువంటి విద్య వల్ల కలిగేటువంటి పదవులు అంటే ఉద్యోగ వ్యవహారాల్లో కానివ్వండి, విదేశయానాల్లో కానివ్వండి, పరిశోధనా వ్యవహారాల్లో కానీ అన్నీ సాధించాలి. సాధించాలని నేను కూడా మీకు ఆస్వాదిస్తాను. కానీ ముందు అక్కడ ఆటంకం జరుగుతుందంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఎందుకు ఆటంకం వస్తుంది ఒకతరం మీకు మీరు విశ్లేషించుకోండి. కారణం కనపడుతుంది కానీ కారకత్వం తెలుసుకోండి. కారణం కనపడుతుంది, ఎగ్జామ్ రాసే ఫెయిల్ అయ్యేది కారణం, ఆ మార్కులు తగ్గినది కారణం, అది కాదు. అసలు ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు మీ బుద్ధి కుశలత ఆ సమయంలో వాళ్ళు ఇచ్చిన ప్రశ్న పత్రములో ఎందుకు మీకు ఆ సమయంలో స్ఫురించలేకపోయింది అనేది కారకత్వం అవుతుంది. అంటే వివాహం ఆలస్యం అవుతుంది, అన్నీ ఉన్నాయి, అందం ఉంది, చందం ఉంది, ధనం ఉంది, చేసేది తల్లిదండ్రులు సుముకున్నారు, అన్నీ దగ్గర ప్రయత్నిస్తారు, ఎందుకు లైట్ అవుతుంది అది ఆలోచించండి. వివాహం అయ్యింది, భార్యాభర్త ఇద్దరు తెలియగల వాళ్ళే, మంచి యోగులే, వివాహం చేసే ముందు ఇద్దరు కూడాను వాళ్ళ వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు, కుటుంబ సభ్యులు కూడాను వారికి ఉన్నటువంటి సామర్థ్యాలు తెలుసుకున్నారు. కానీ ఆ వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య చిన్న విభేదాలు ఎందుకు ఆలోచించండి. అలాగే నువ్వు ఎంత కష్టపడుతున్నా అనుకున్న టయానికి అనుకున్నది అనుకున్నట్టుగా ధన రూపేణ రాక, కుటుంబ అభివృద్ధిలో సరిగా జరగక ఎన్నో రకాల సమస్యలు ఎందుకు ఎదుర్కొంటున్నావు ఆలోచించండి. అదే విదేశయానాలు వీటిలో కూడా ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయో గ్రహించండి. ఇలా మీరు గ్రహించి చేస్తే నా అనుభవంతో చెప్పే మాట మీకు ఒక శక్తి ఉంటుంది. మీకు శక్తి ఉంది లేదు అనే మాట మర్చిపోండి. ఆ శక్తిని మీరు సరైన సమయంలో తిరిగి తీసుకుంటే 100% మీరే సక్సెస్ అవుతారు. అది మీరు చెయ్యాలి. అందుకే నేను ఎప్పుడు చెప్పినా కూడా మీకు ఒక పరిహారం అందిస్తుంటాను. ఈ అన్ని రాశులు అన్ని నక్షత్రాలకు అట మాసఫలాలు కానీ దినఫలాలు కానీ అలాగే పక్షఫలాలు అన్నింటిలో కూడా మీరు వీక్షిస్తూ చూస్తూ అండి.
ఇంకా లోతుగా ఏదైనా విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఆటంక దోషాలు ఎందుకు జరుగుతున్నాయి, దానికి ఎలా మనం పరిహారం చేసుకోవాలి, కిందనమలం సంపాదించండి. చక్కగా కిందనమలం సంపాదిస్తే నేను చేసే మహాయాగం అతి త్వరలో మీ ముందు తీసుకురాబోతున్నాను. మహత్తర మహాయాగం, ఇప్పటివరకు మీరు కని విని విరగనటువంటి మహాయాగం తీసుకురాబోతున్నాం. ఆ యాగముల విషయం కానివ్వండి, జాతక విషయంలో కానివ్వండి, వివాహ పొంతన విషయాలు కానివ్వండి, లేకపోతే ఇంకా సంపూర్ణమైనటువంటి ఏదైనా గృహప్రవేశం గృహరమం కానివ్వండి, ఇంకా ఏ విషయాలైనా కూడా క్షుణ్ణంగా వాస్తు విషయాల దగ్గర నుంచి కింద నెంబర్ వాళ్ళని కనుక డాక్టర్ అంజల గారితో మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడిగితే వాళ్ళు ఇస్తారు. నేను డైరెక్ట్గా ఫోన్ ద్వారా మీతో మాట్లాడతాను. దాంట్లో విశేషాలను నేను చెప్పేదేగా మీరు ఏమి కూడా చెప్పకుండా ఉండండి. శుభం జరిగిపోవడానికి అది మీకు మంచి ఒక బలమైన ఇది వస్తుందని మనసా వాచా కర్మ తెలియజేస్తున్నా. మీరు ఆలోచించి యోచించి ఆత్మవిశ్వాసం ఆమె సంపూర్ణ పరిపక్వత మీకు కలిగితే చంద్రమను సంపాదించి సంపూర్ణంగా నాతో మీరు తెలుసుకొని మీ జీవితాన్ని సరిచేసుకోండి. లేకపోయినా మీకు బాగుండాలి, మనసా వాచా కర్మను ఆస్వాదిస్తున్నా శుభము అని తెలియజేస్తూ మిగతా విషయాలను ప్రస్తావిస్తా. గురుగారు, ఈ మాసాంతం కూడా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, మన భక్తులను ఉద్దేశించి వివరించగలరా అండి? సంపూర్ణంగా ప్రధంగా ఈ అద్భుతమైన 1/7/2021 నుండి 31/7/2021 అనగా మాసాంతం, ఈ 31 రోజు కూడాను మా యొక్క సర్వభక్తులైనటువంటి మేషరాశి కలిగిన సర్వభక్తులకు కూడా ఈ మాసాంతంలో ఉన్న గ్రహస్థితిని వివరించి దానికి పరిహారం అందిస్తాను. మేషరాశి అనగా అశ్విని భరణి కృత్తిక 1వ పాదం మేషరాశి. ఈ అద్భుతమైన ఈ మాసంలో ఎలా ఉండబోతుంది, ఈ జూలై మాసంలో వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వారు ఏం చేయాలి అనే దాని మీద వివరిస్తూ మేషరాశికి రాశికి అధిపతి అయినటువంటి కుజభగవానుడు సంపూర్ణంగా కూడాను ఎక్కడ ఉన్నాడనే ఒక కథలో మనం ఆలోచించినప్పుడు ఆయన కర్కాటకంలో ఉండడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే వైవాహిక జీవితం అనుకోండి, వివాహం అయిన దాంపత్య జీవితంలో అనుకోండి, కొన్ని కొన్ని విషయాలు ఇబ్బంది వస్తుంది. అలాగే కూడాను ఇక్కడ 16 తారీఖు వరకు కూడాను ఆ యొక్క అద్భుతమైనటువంటి సూర్య భగవానుడు ఎక్కడున్నాడు అనే ఒకతరం మనం ఆలోచించినప్పుడు ఆ రవి సంపూర్ణంగా కూడాను రాహుతో కలిసి ఉండి తర్వాత మారి మిథునంలోకి ప్రవేశిస్తాడు. మిథునంలో ప్రవేశించడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే బుధ భగవానుడు కూడాను ఆ యొక్క మిథునంలోనే ఉండడం కూడా యోగదాయకం. అంటే రాశికి 3వ స్థానంలో రవి ఉండడం వలన ఉద్యోగము, ప్రమోషన్లు, ఆలోచన విధానాలు అద్భుతంగా ప్రయోగం. ఈ రాశికి ఇంకొక విశేషం అంటే గురువు సంపూర్ణంగా కూడా లాభస్థానంలో ఉన్నాడు, అంటే ధనస్థానం ఉన్నాడు. దానివల్ల ధనం అభివృద్ధి అవుతుంది. అంటే ఇప్పుడు రవి బుధ గురువు యొక్క యోగం బాగుందని తెలియజేశాం. ఇక ఇక్కడ మనకి ఇబ్బంది వస్తుంది ఏంది, ఆ యొక్క మేషరాశికి కుటుంబ వాక్స్థానంలో ఉన్న రాహువు, అలాగే కూడా ఆ మేషరాశికి అష్టమస్థానములో ఉన్న కేతువు, రాహు కేతువుల యొక్క ప్రభావితం మీద ప్రతి పనిలో ఆటంకం జరగటమో లేకపోతే మోసపోవడమో జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, తను చేసేటువంటి సర్వకార్యాలు, ప్రతిరోజు ప్రతి వ్యక్తికి ఒక్కొక్క పని ఉంటుంది, అది ఉద్యోగ వ్యవహారం అవ్వచ్చు, ప్రమోషన్లు అవ్వచ్చు, విద్య అవ్వచ్చు, అలాగే కూడాను కొత్తగా నూతన ఉద్యోగ ప్రయత్నించాలి కావచ్చు, వివాహ ప్రక్రియ కావచ్చు, దాంపత్య జీవితం కావచ్చు, లేకపోతే సంతాన విషయాలు కావచ్చు, లేకపోతే విదేశయానాలు కావచ్చు, దేన్ని చూసినా ఈ మేషరాశి వారికి ఈ గ్రహస్థితిని ఒక తర్వాత మనం పరిశీలించినప్పుడు అందులో రాశికి ద్వితీయాది శుక్ర భగవానుడు కూడా ఆ కర్కాటకంలో ఉండి తర్వాత కానీ ఆయన మారే పరిస్థితి రావటం వల్ల కాబట్టి ఇక్కడ మిశ్రమ ఫలితములు అని చెప్పాలి. ఒక మాటతో చెప్పండి, రవి కానీ శుక్రుడు కానీ వీళ్ళంతా మార్పులు, 16వ తారీఖు కొంతమంది, 9వ తారీఖు కొంతమంది, ఇట్లా మార్పులు ఉన్నారు. కనుక మిశ్రమ ఫలితం అంటే సంపూర్ణంగా కూడా యోగ్యత కలిగించాలని ఇబ్బంది వస్తుంది. దానికి అన్నిటికన్నా ముఖ్యం దశమ స్థానంలో ఉన్న శని భగవానుడు ప్రభావితం. ఆ ప్రభావితం మీద ఏ వృత్తిపరమైన కూడాను మా మేషరాశి వారికి కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. ఈ ఇబ్బంది నుంచి అధిగమించాలి. అంటే ఎవ్వరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎవ్వరు నిరుత్సాహపడవాకండి. ఎప్పుడూ నేను అదే చెప్తాను, మీకు ఆత్మశక్తితో ఇప్పుడు నేను చెప్పే పరిహారాన్ని కనుక మీరు చేయాలి, అది స్త్రీ పురుషుల భేదం లేకుండా ఏదైనా అసూచికం కానీ ఇంట్లో స్త్రీలకు ఏదైనా వాళ్ళకున్న ఇబ్బంది వల్ల కానీ మినహాయించి మిగతా రోజులు ఉదయం స్నానం చేసి సూర్య భగవాను ముందు నుంచి ఈ మేషరాశి అశ్విని భరణి కృత్తిక 1వ పాదం కలిగినటువంటి నా సర్వభక్తులు కూడా నేను చెప్పే ఈ పరిహారాన్ని ఏమీ లేదు నాయన, ఈ రోజున మీరు చేయాల్సింది అన్ని గోధుమలు చేత పట్టుకోండి. ఆ గోధుమలు చేత పట్టుకొని సూర్య భగవాను నుంచి సూర్యుడికి ఆ గోధుమలు చూపించి మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని, అలాగే మాతృదేవోభవ పితృదేవోభవ అని తల్లిదండ్రుల్ని, అత్తామావల్ని, అలాగే మీ గురువుని, అలాగే
ఆ సూర్య భగవాన్ని మీ మనసు బుద్ధి ఆయన మీద నిలిపి, ఈ గోధుమ నిలిపి, ఇప్పుడు నేను చెప్పేటువంటి ఓం హ్రీం శ్రూం నమః, ఓం హ్రీం శ్రూం నమః, ఓం హ్రీం శ్రూం నమః, ఓం హ్రీం శ్రూం నమః, ఇంతే. ఒక్క 2 నిమిషాలు 10 నిమిషాలు దాకా పాటించండి చాలు. ఇది పాటించి మీ చేతిలో ఉన్న గోధుమల్ని పక్షులకు ఆహారం చేయండి. ఈ మాసాంతం అనగా 1/7/2021 నుంచి 31/7/2021 వరకు కూడా ఈ మేషరాశి వారికి 30 రోజుల్లో వారి దినచర్యల్లో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కొంత ఆటంక నివారణ చెబుతుంది. తక్కిన విషయాలన్నీ కూడాను మీరు తెలుసుకుంటూ సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా. చూశారు కదండి, గురువు గారు యజ్ఞ యాగాదుల గురించి చక్కగా వివరిస్తూ, అదేవిధంగా గురువు గారు గ్రహం మూలం సర్వం జగత్ నామాధ్యులు, ఎన్నో గ్రహాలకి ఎన్నో యజ్ఞ యాగాదులు చేశారు, 40,000కు పైగా జాతకాలను పరిశీలించి ఎంతోమంది సుఖంగా ఉండడానికి గురువు గారు కారణమయ్యారు. అదేవిధంగా మీ ఇంటి గ్రహ వాస్తుకి సంబంధించి కానీ లేదా మీ జాతక పరిశీలనకు సంబంధించి కానీ వివాహ పొంతనకు సంబంధించి కానీ గురువు గారి దగ్గర జాతకం తెలుసుకోవాలి అనుకునే ప్రతి భక్తులు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయినట్టయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రాశి వారికి వారు పరిపక్వంగా దీన్ని సంపూర్ణంగా కూడాను చేస్తూ ఇంకా ఏదైనా విషయాలు అంటే మీ ఒక వివాహం కానివ్వండి, వివాహము, వ్యాపారము, వ్యవసాయము, ఆర్థికము, మానసికము, సాంఘికము, విద్య, ఉద్యోగము, సంతానము, సౌభాగ్యము, విదేశయానము, కళారంగాలు, సర్వ వ్యాపారాలు, ఆరోగ్య విషయాలు, భూ, గృహ, స్థల, రియల్ ఎస్టేట్, ఏదైనా ఆటంకం జరుగుతుంటే ఎవ్వరూ నిరుత్సాహపడవాకండి, నిరాశపడవాకండి, శ్లోకులు లోనవ్వకండి, ఎవరు ఎక్కడ కూడా నెగటివ్ ఆలోచించవాకండి, ఆత్మవిశ్వాసం కోల్పోవాకండి. 100% మీరు గెలుస్తారు, గెలిచి తీర్తారు, మీలో ఆ శక్తి ఉంది. అదే నేను ఎప్పుడు చెప్పినా, ఇందాక నేను ఏం చెప్పానో దాని పరిహారం కూడా చెప్పారా, పరిహారాన్ని మీరు పాటిస్తే చాలు, మీకు ఎదురులేదు తిరుగులేదు, ఖచ్చితంగా మీరు యోగవంతులు అవుతారు. దాంట్లో ఎక్కడ మీరు ఆలోచించవాకండి, ఆత్మవిశ్వాసం ఆశయం చేయండి. ఇందాక నేను చెప్పిన ఏం చెప్పానో దాన్ని పాటించండి. పాటిస్తూ ఇంకా లోతుగా ఏదైనా విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి మీకు కనుక నా మీద ఆత్మవిశ్వాసం కలిగితే, చక్క కింద నెంబర్ వాళ్ళని కనుక సంపాదిస్తే సర్వ విషయాలు కూడా మీకు తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది. అవి తెలుసుకుంటారు డైరెక్ట్గా నేనే ఫోన్ ద్వారా మీతో మాట్లాడతాను, అన్ని విషయాలు చెప్తాను, మంత్రాలు పంపిస్తాను. ఇంకా దానికి కావాల్సిన జప తర్పణ హోమ దాన అభిషేక ప్రతిష్టాంతాలు ఏవి కావాలన్నా కూడా గృహప్రవేశ ముహూర్తం మొదలుపెట్టుకొని వివాహ పొందిన ముహూర్తం అన్నీ మీకు తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది మీరు మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా ఆత్మవిశ్వాసంతో ఆశయంతో నా మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నవాళ్ళు తప్పనిసరి కింద నెంబర్ వాళ్ళని సంప్రదించి తెలుసుకొని మీ జీవితాన్ని మీరే చేసుకుంటారు. ఎవరో వస్తారో ఏదో చేస్తారో మర్చిపోయి మీకు మీరే దాన్ని పాటించండి, శోధించండి, సాధించండి, ఆనందించండి. ఆనందిస్తానే మనసావాచ కర్మణ భక్తులందరూ కూడా శుభం 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 జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. నేను ఆస్వాదించమని కాదు, మీరు చెయ్యాలి, నా అనుభవంతో చెప్పిన మాట, మీరు చేస్తారు, చేసి సాధిస్తారని విశ్వసిస్తూ ఆస్వాదిస్తున్నా. పెద్దలకి నమస్కరిస్తున్నా, పిల్లలకు ఆయుష్మాన్ భవన్ చేస్తున్నా. నమస్కారం, సెలవు. అష్టభైరవ మహాయాగాన్ని గురువు గారు ఈ మధ్యన నిర్వహించారు కదా, అది మనందరికీ కూడా తెలుసు. అష్టభైరవ మహాయంత్రాన్ని పొందాలి అనుకునే ప్రతి భక్తులు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయినట్టయితే దానికి సంబంధించిన వివరాలు అందిస్తారు. ఈ అష్టభైరవ మహాయంత్రం దేనికోసం అంటే, ముఖ్యంగా గృహ వాస్తుకు సంబంధించి ఏమైనా దోషాలు ఉన్నాయనుకునే భక్తులు ఈ అష్టభైరవ మహాయంత్రాన్ని ఉపయోగించడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతి దోషం కూడా తొలగి అందరూ సుఖంగా సౌఖ్యంగా ఉంటారు. దీనిని ఉద్దేశించే మన గురువు గారు అష్టభైరవ మహాయంత్రాన్ని 11 రోజులు పూజలో ఉంచి దానిని మీ గోత్ర నామాలతో దానికి ప్రత్యేకంగా పూజ నిర్వహించి మీ ఇంటి వద్దకే పోస్ట్ ద్వారా పంపిస్తారు. చూసారు కదండి, మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.